వెయ్యిసార్లు అపజయాన్ని చూసినప్పుడు మరోసారి ప్రయత్నించాలన్న ఆదర్శాన్ని పదే పదే గుర్తు చేసుకోండి. అన్నింటినీ మించిన నేరం అన్యాయంతోనూ అక్రమంతోనూ రాజీ పడటమే. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమనానికి ఆటంకమవుతాయి. ఎదుటివారు పిరికితనం నూరుపోస్తే మీరు పిరికివారవుతారు. ధైర్యం, నిర్భయం మరియు అజేత సంప్రదాయం లేని సైన్యం శక్తివంతమైన శత్రువుతో పోరాటంలో ఎప్పటికీ విజయం సాధించలేదు. ఒక వ్యక్తి ఆలోచన కోసం చనిపోవచ్చు, కాని ఆలోచన అతని మరణం తర్వాత కూడా చాలామంది జీవితాల్లోకి ప్రవేశిస్తుంది. అది ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది. స్వేచ్ఛ ఎవ్వరి నుండి ఇవ్వబడదు, మనకు మనమే తీసుకోవాలి. మన స్వేచ్ఛ కోసం మనం రక్తం చిందించడం అనేది మన కర్తవ్యం. పోరాటం చేయకపోయినా మరియు రిస్క్ తీసుకోకపోయినా అక్కడే సగం ఆసక్తి కోల్పోతాం. మనం ఎప్పటికీ ఒకటి గుర్తుంచుకోవాలి, అన్యాయంతో రాజీ పడటం అంటే మనం అతిపెద్ద నేరం చేసినట్టే. ఇతరుల మెదళ్లను పని చేయించగలవాడే మేధావి. దేశం కోసం చావడానికి సాహసం చేయకపోతే దేశంలో బ్రతికే హక్కు ఎక్కడిది? మీరంతా నిజమైన భారతీయులు లాగా మసలుకోవాలి. క్షణం సేపు కూడా భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని కోల్పోవద్దు. రాజకీయ భేరసారాల రహస్యం ఏంటంటే మీరు నిజంగా ఉన్న దానికంటే చాలా బలంగా కనిపించడం. మనం ఏదైనా లక్ష్య సాధన కోసం సుదీర్ఘకాలం అంకితభావంతో క్రమశిక్షణతో కష్టనష్టాలకు చెల్లించకుండా కృషి చేయవలసి ఉంటుంది. ధన్యవాదాలు. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూడండి.